నమస్తే మేడం. మేడం మీ పేరు? అనురాధ నాయుడు అండి. నేను మన పోలీస్ డిపార్ట్మెంట్లో గుంటూరు జిల్లాకి దిశ సైకలాజికల్ కన్సల్టెంట్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అండి మన జిల్లాలో. మేడం, తాజాగా చూసుకుంటే గీతాంజలి గారి ఇష్యూ ఏదైతే ఉందో, ఆ బలన్ మరణానికి సూసైడ్ చేసుకోవడం ఏదైతే ఉందో, దాని గురించి మీరు ఏమంటారు మేడం? నేను ఆ కేస్ స్టడీ తీసుకున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే అండి, యాజ్ పర్ అవర్ గైడ్ లైన్స్ ఫ్రమ్ అవర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సార్ ఏదైతే మెన్షన్ చేసి ఉన్నారో, అంటే వితౌట్ ఎనీ ఇంక్వైరీస్, ఎనీ వితౌట్ ఎనీ దిస్ వన్, మనం మాట్లాడే ఎవిడెన్స్ పరంగా మనం వెళ్తున్నాం ముందుకి. ఇక్కడ చూసుకున్నట్లయితే గీతాంజలి అనే మనిషి సైకలాజికల్లీ షీఈస్ వెరీ ఫిట్ అండి. మెంటల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ లేడీ, ఎందుకంటే షీఈస్ రైజింగ్ 2 children యాజ్ వెల్ యాజ్ షీఈస్ ఎడ్యుకేటెడ్ యాజ్ వెల్ యాజ్ వెల్ లిటరేటెడ్ బైలింగ్యువల్ ఆల్సో. షీ నోస్ మెనీ లాంగ్వేజెస్ యాజ్ వెల్ యాజ్ ఒక కుటుంబాన్ని, ఇప్పుడు ఆమె ఫూటేజెస్ కానీ వాళ్ళ భర్త మాట్లాడిన మాటలు కానీ, అంటే మనం ఒక కేసుని స్టడీ చేస్తున్నప్పుడు పూర్వాపరాలు కూడా చూస్తామండి. ఒక కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఆమె చిన్నతనం నుంచి ఎలా రైజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ తన స్టడీస్ ఎలా ఉన్నాయి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ కుటుంబ పరంగా ఆమె ఎంత పేద స్థితి నుంచి వచ్చినా కూడా షీఈస్ మెయింటైనింగ్ హర్ సెల్ఫ్ విత్ ఓన్ ఏమంటారంటే బ్రెడ్ ఎర్నింగ్. ఆమె ఇది చేసుకొని ఆమె ఇన్కమ్ కానీ భర్త తోడుండి, ఆయన చిన్న ఉద్యోగస్తులే వాళ్ళు. కుటుంబాన్ని చూసినట్లయితే చాలా సామాన్యమైన కుటుంబం, దిగువ తరగతి ప్రజలు వాళ్ళు. సో వాళ్ళ కుటుంబాన్ని కూడా నెట్టుకుంటూ ఆమె అద్దీంట్లో ఉంటూ ఇలాగా కాలం గడుపుతూ ఉంది అమ్మాయిని చూస్తాను. సో ఇక్కడ మనం పర్టికులర్లీ ఈ ఇళ్ల స్థలాలు అన్న విషయాలు వచ్చేటప్పటికి మన గవర్నమెంట్లో ఎంతోమంది సంతోషపడ్డారండి. నాట్ ఓన్లీ హర్, ఆవిడొక్కరే కాదు, చాలామంది సంతోషపడ్డారు. కాకపోతే తను చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పగలిగింది ఆ విషయాన్ని, ఓపెన్గా చెప్పగలిగింది, నేను చాలా దీనివల్ల బెనిఫిట్ పొందాను ఎక్స్ప్రెసివ్గా. నాట్ ఓన్లీ ఇన్ ద వై నాట్ అండి, మనం చిన్న చిన్న సంతోషాలు చాలా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాం, దట్ ఈజ్ అ కామన్ థింగ్. ఆవిడలా చెప్పడంలో కూడా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ దాన్ని ఒక హేట్ స్పీచ్తో అందరూ ట్రోల్ చేసి ఆమెని ఏ విధంగా మానసికంగా ఒత్తిడికి గురి చేశారు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అది ఇప్పుడు ఆమె అంతటా ఆమె ఆత్మహత్యగా వెళ్ళడం, ఆ దిశగా వెళ్ళడం అనేది ఎంత వరకు ఆ బిడ్డల్ని పోగొట్టుకుంది తను, అండ్ యాజ్ వెల్ యాజ్ భర్త ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది, ఒక ఇళ్ల స్థలము వచ్చింది ఆమె జీవితానికి, ఆమె ఆశించిన దానికన్నా ఎక్కువే వచ్చింది ఆమెకి. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె విషయంలో అంత స్పీడీ డెసిషన్, అంత ఆలోచించే మనిషి, అంత కుటుంబాన్ని భర్త అంటాడు. ఒక ఫుటేజ్లో నేను చూశాను, ఆ భర్త ఏం చెప్తాడంటే ఒక ఇంటర్వ్యూలో, అమ్మ నేను ఆ అమ్మాయిని నేను గమనించింది ఏంటంటే పిండి కొద్ది రొట్టె, సంతృప్తిగా బ్రతుకుతున్న కుటుంబం అది. కానీ ఇలాంటి డెసిజన్ ఆమె తీసుకోవటంలో ఎంత పాత్ర మన సమాజం ఉంది అనేది మనం ముందు గమనించాల్సిన విషయం. సమాజంలో కొన్ని వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక మంచి విషయాన్ని ఎలివేట్ చేయాలి, అప్రిసియేట్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ టు అప్రిసియేట్ హర్ ఎఫర్ట్స్. ఇప్పుడు ఎంతమంది ఇళ్ల పట్టాలు తీసుకున్నారు, ఎంతమంది చెప్పారు ఫీడ్బ్యాక్ యాజ్ వెల్, సంతోషకరంగా అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసింది అనుకుందాం ఆడపిల్ల, మనం ఏం చెప్పాలి? ఆమె కుటుంబం గురించి ట్రోల్ చేశారు, ఆమె పదజాలం గురించి ట్రోల్ చేశారు, ఆమె మాట తీరు గురించి ట్రోల్ చేశారు, ఆమె ఇన్కమ్ గురించి, ఆమె ఏదో ఫోన్ పెట్టుకుందనో లేకపోతే వాచ్ పెట్టుకుందనో వాటి గురించి ట్రోల్ చేశారు. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఈ క్రమంలో ఆమె ఎన్ని విని ఉంటుందో, మనం ఒక్కటే సోషల్ మీడియానే చూస్తున్నామండి, కానీ ఆమె బయటికి వచ్చాక ఎన్ని మాటలు పర్సనల్గా ఫేస్ చేసిందో, టెలిఫోన్ కాల్స్ కూడా వచ్చినాయని విన్నాం మేము. సో హియర్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెకి మానసిక రుగ్మతలు ఏం లేవండి, కానీ ద సొసైటీ కిల్డ్ హర్. ఒక సొసైటీ యొక్క ఒక వర్గానికి చెందిన వారు ఆమెను హింసించి ఆమె ఇలా ఆత్మహత్యకి పాల్పడటానికి గల కారణం, ఆమె మరణానికి కూడా మనమే బాధ్యులమయ్యాం. వెరీ పిటీ ఆన్ అస్. ఒక మానవతా దృక్పథంతో వెళ్ళాల్సిన మనుషులం మనం, ఒక మనిషిని చంపుకునే మాటలతోనే చంపుకుంటున్నామండి, ఏం లేదు.
మరి ఇలాంటి విషయాలు ఇలాంటివి జరగడం వల్ల రాబోయే రోజుల్లో ఎవరైనా మాట్లాడాలన్నా భయపడతారు కదా. అవునండి, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఒకటండి, ఏదైనా ఒక మంచి విషయాన్ని కావచ్చు, ఒక ప్రాజెక్ట్ని కావచ్చు, లేకపోతే ఒక పథకాన్ని కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక అచీవ్మెంట్ గురించి మనం ఏదైనా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళని ఫీడ్బ్యాక్ జనరల్గా అడుగుతారు. ఇప్పుడు ఒక సినిమా చూసి వస్తామండి, సినిమా చూసి వస్తే ఒక ఫీడ్బ్యాక్ అడుగుతాడు, వాడు మంచిగా చెప్తాడు, ఇంకొకటి చెడుగా చెప్తాడు, మరి దాని మీద కామెంట్లు రావు మనకి. కానీ ఈ అమ్మాయి ఏదైతే ఆమె పొందిన బెనిఫిట్ని ఆమె చెప్పుకుంది, ఒక ప్రభుత్వం గురించి నా ప్రభుత్వం నాకు ఇది ఇచ్చింది అని ఆమె గర్వంగా చెప్పుకుంది, నేను నాకు వచ్చింది, నేను నా కుటుంబం స్థిరపడింది అన్న ఉద్దేశంతో ఆమె చెప్పుకుంది. కానీ ఇలా రాను ఇలాంటివి జరుపుకుంటూ వెళ్తుంటే ఈ హేట్ స్పీచ్ అనేది ఏవైతే ఉన్నాయో దీన్ని గనక మనం కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా పరిణామాలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుందండి. మరోవైపు చూసుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే పట్టింది, అసలు ఆడవాళ్ళకి ఎందుకు ఇలాంటివి మీడియాలో ఎందుకు మాట్లాడాలి, తీసుకున్నట్టు తీసుకున్నట్టు బయటకు వెళ్ళిపోవచ్చు కదా, మహిళలకు ఎందుకు అంటున్నారు దాని గురించి? ఇక్కడ ఏమంటారంటే అండి, వివక్షత మనం చూపించకూడదు, జెండర్ బయాస్ అనేది మనం చూపించకూడదు అండి, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు సమాజంలో. ఆడవారికి ఎంత పాత్ర ఉందో మగవారికి కూడా అంతే పాత్ర ఉంది. ఒక ఆడది ముందుకెళ్తుంది అంటే నేను ఉన్నాను నడిపించే భర్త కావచ్చు, నేనున్నాను నడిపించే ఒక తండ్రి కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా సపోర్ట్ చేసుకుంటూ ఆమెను తీసుకెళ్ళగలగాలే. కానీ తోటి తమ్ముళ్ళు అయి ఉండి, తోటి ఒక స్నేహితులు అయి ఉండి, లేకపోతే ఒక సమాజం నుండి ఒక తోటి వర్గం అంటే మనతో పాటే బ్రతుకుతున్నారు, ఎవరో కాదండి, మగవాళ్ళు అన్నా ఆడవాళ్ళు అన్నా కలిసే బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. ఆమెకు హక్కు లేదు అని ఆమె హక్కుల్ని, ఆమె భావ వ్యక్తీకరణని మనకి చెప్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్తారు, మనకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్ని విధాలుగా ఉంది, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం వ్యక్తపరచవచ్చు. ఆమె మనం చూసినట్లయితే ఆమె ఫుటేజ్లో ఒక్క అబ్యూజ్ వర్డ్ లేదు, చాలా సంతోషంగా చాలా అమితానందంతో ఆమె ఎక్స్ప్రెస్ చేసింది. కానీ మనం ఏం చేసాం, మన పాత్ర ఏంటి, సమాజం యొక్క పాత్ర? ఆడపిల్లగా ఆమె చెప్పింది అంటే ఆడపిల్ల చెప్తుంది, మగపిల్లవాడు కూడా చెప్తాడు, ఎన్నో ఉన్నాయేమో అవి మనం చూడలేకపోయాం అన్ఫార్చునేట్లీ. కానీ ఆ అమ్మాయిని అలాగా ఇన్స్టాలో ట్రోల్ చేయటం, ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఇప్పుడు ఇన్స్టా చేయని వారు ఎవరండి, అందరూ చేస్తున్నారు, కొంతమంది ప్రైవేట్లో పెట్టుకున్నారు, కొంతమంది ఓపెన్లో పెట్టుకున్నారు, దట్ ఈస్ దేర్ ఫీలింగ్. ఎక్స్ప్రెస్ చేయదలుచుకుంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు నీకు నచ్చితే నువ్వు ఓకే, నచ్చకపోతే వదిలేయటమే. But we cannot troll on their character and especially we cannot assassinate the character. So madam, final ga maroka geethanjali lanti incident jaragabodandi, mahilalku meer elanti sandesham isthunnaru? Okatenandi, nenu cheppadalchukunna ee platform meeda nenu cheppadalchukuntunna vishayam endante, please meeru dayachesi eppudu kodanu linga vivakshata gurayyo, ఇలాంటి అసభ్య పదజాలాలకి గురయ్యో, లేకపోతే ఏ విధమైనటువంటి ఇలాంటివి జరిగినా కూడా ప్లీజ్ ఫస్ట్ కన్సల్ట్ యువర్ ఫ్యామిలీ, ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేయండి. మీరు ఏదైనా స్టెప్ తీసుకునే ముందు అసలు ఫస్ట్ వాళ్ళతో ఒక మాట అయినా చెప్పండి. రెండవది, ఇది కాదు అనుకుంటున్నారా, ఒకటే మంత్రం, వెంటనే రియాక్ట్ యువర్ సెల్ఫ్, సేఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సోషల్ మీడియా అబ్యూస్. సోషల్ మీడియాలో ఈ అసభ్య పదజాలాలు ఎవరికో కాదండి, సమంతకి జరిగింది, మొన్న దీపికా పాడుకోనికి జరిగింది, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఫేస్ చేస్తున్నారు. కానీ వారి నుండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, లేకపోతే మనం తీసుకోవాల్సిన సూచనలు ఏంటంటే, వాళ్ళు ఫేస్ చేసి ముందడుగు వేసి జీవితంలో ముందుకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన మినిస్టర్స్నే కావచ్చు, ఆడవాళ్ళనే కావచ్చు, వాళ్ళని కూడా అసభ్య పదజాలాలతో రోజు ట్రోల్ చేస్తున్నారు. కానీ వారు ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఇక్కడ మనం ఈ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వెంటనే రిపోర్ట్ చేయండి. సైబర్ క్రైమ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. కాబట్టి మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారితో చెప్పి ఈ అసభ్య పదజాలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రిపోర్ట్ చేసినట్లయితే, సోషల్ మీడియాతో ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ర్యాపో, వాళ్ళు దాన్ని ఎలిమినేట్ చేపిస్తారు, డిలీట్ చేపిస్తారు. ఆ కంటెంట్ ఏదైతే ఉందో వెంటనే దాన్ని మనం మిటిగేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఏ ఆడవాళ్ళు కూడా ట్రోలింగ్స్కి భయపడకండి, మార్ఫింగ్స్కి భయపడకండి, లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్కి భయపడకండి. అసలు హోల్ అండ్ సోల్ ఈ ఆన్లైన్లో జరిగే ఏ యొక్క మోసాలకు కూడా ఫస్ట్ భయపడకుండా రియాక్ట్ అవ్వండి. మేము అదే కోరుకుంటున్నాం, భయమే మనకి ఒక పెద్ద దయ్యం, కాబట్టి ఆ భయంతోనే మనం సగం చచ్చిపోతాం. కాబట్టి ఆమె తీసుకున్న నిర్ణయం సెన్సిటివ్ హార్ట్ అవ్వటం వల్ల అలా జరిగిపోయింది. కానీ మనం
ఒకరిని చూసి మనం అలా కాకుండా ఉండాలనే దృక్పథంతో ముందుకెళ్ళాలి. కాబట్టి ఆడవారికి నేను చెప్పే సలహా ఏంటంటే, ఫస్ట్ రిపోర్ట్ చేయండి, రేజ్ యువర్ వాయిస్, పోలీస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. అండ్ మీకు ప్రతి ఒక్క నిమిషం అందరూ కూడాను ఎక్కడైనా సరే సైకలాజికల్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్క జీజీహెచ్లో కావచ్చండి, టెలిమానస్ ద్వారా కావచ్చు, ఎక్కడైనా కూడాను మీకు ప్రతి ఒక్క చోట సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది. వారిని సంప్రదించండి. అసలు